స్వాగతం సుస్వాగతం డాక్టర్ రౌస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ మధ్య కాలంలో చాలా ముసలోళ్ళు అని అంటాం ఈ ముసలోళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల డాక్టర్ దగ్గర రాకపోవడం తర్వాత పళ్ళ గురించి వాళ్ళకి అవగాహన లేకపోవడం తర్వాత వాళ్ళ దృష్టిలో ఏంటంటే దేవుడి ఇచ్చిన పళ్ళు కాబట్టి మనం పళ్ళు తీయించుకోకూడదు కదులుతున్నా సరే అది దేవుడే ఆ పళ్ళని తీసేస్తాడు ఎప్పటికప్పుడు కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఈ పళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేస్తే దేవుడు మనల్ని క్షమించడు మనం పాపం చేసినట్టు అన్నట్టుగా చాలా మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఫీల్ అవడం తోటి ఏమవుతుందంటే పన్ను ఆ చుట్టూ కూడా గార పట్టేసి గార ముద్దలు ముద్దల్లాగా ఒక లడ్డుల్లాగా నోట్లో ఒకటి రెండు మూడు పళ్ళు ఉంటాయి ఆ మూడు పళ్ళుతోటే వాళ్ళు అయ్యే పళ్ళు అనుకుని వాటితోటే నవ్వులుతూ ఉంటారు అవి ఏంటంటే ఆ గార అటు ఇటు మొత్తం పన్ను కనపడకుండగా నున్నగా ఒక లడ్డులాగా తయారవుతుంది అన్నమాట అంటే ఒక గార పన్ను చుట్టూ కూడా ముద్దలాగా తయారయ్యి ఒక లడ్డులాగా నోట్లో తయారవుతూ ఉంటాయి అంటే అది తయారవడానికి కూడా ఇంచుమించు ఐదు పది పదిహేను సంవత్సరాలు పడతా ఉంది అయినా కానీ వాళ్ళు ఏంటంటే ఆ దేవుడే ఈ పళ్ళని తీసేయాలి కానీ మేము తీయించుకోము తీయించుకున్నట్లయితే కంటికి ఈ కంటి నరాలకి బాధ వస్తుంది కళ్ళు కనపడవు అన్న ఉద్దేశంతో వాళ్ళు సరైన అవగాహన లేక అట్లా ఉంచుకుంటారు ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ గార నుంచి మనం తిన్న ఆహారం అంతా కూడా ఇన్ఫెక్ట్ అయ్యి లోన శరీరంలో అనేక వ్యాధులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అంటే ఎక్కువగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పిల్లలను ఈ పరిస్థితిని గ్రహించి వాళ్ళు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి అట్లాంటి ఈ గార లడ్డులు లాంటివి ఏమైనా ఉంటే తీయించేసి వాళ్ళ యొక్క నోటి ఆరోగ్యాన్నే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు కాపాడాలని నేను కోరుతా ఉన్నా.